ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫస్ట్లీ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడ్డారు, బట్ స్టిల్ ఫైనలీ సక్సెస్ఫుల్గా అయితే వ్యూహం ఈరోజు రిలీజ్ అవ్వబోతుంది, February 23rd రిలీజ్ అవ్వబోతుంది. సో యాజ్ అ ఆడియన్స్ మేమందరం అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఈ మూవీ గురించి చాలా తెలుసుకోవాలి అని చెప్పి. సో బిఫోర్ ద ట్రైలర్ లాంచ్ కొన్ని అడగాలి అని ఉంది. సార్, మీరు స్టేజ్ మీదకి వచ్చి వస్తే ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ 2 questions. సో ట్రైలర్ లాంచ్ అప్పుడు అడుగుదామా? ఓకే సార్. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది 23rd of February. ఐఎమ్ సో సారీ. సో ఫస్ట్లీ మీడియా వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యే ముందు, ట్రైలర్ అయితే చూసే ముందు కూడా, లైక్ ట్రైలర్ 1 అయితే చాలా ఒక మంచి న్యూస్ క్రియేట్ చేసింది, అండ్ ట్రైలర్ 2 అయితే ఒక మంచి హైప్ ఇచ్చింది, అండ్ ఈ ట్రైలర్ 3 అయితే ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నా. బికాస్ ఒక డైరెక్టర్ ఏదైనా ఒక మూవీ రిలీజ్ చేయాలి అంటే ఒక 1 year పడుతుంది, బట్ ఇక్కడ ఒక 1 week టూ మూవీస్ ఈయన రిలీజ్ చేస్తున్నారు, అందుకే అంటారేమో ఈయనని ద సెన్సేషన్ ఆర్జీవి గారు అని చెప్పి. సో సార్, ఫర్ ద ట్రైలర్ లాంచ్ కెన్ వీ హ్యావ్ హియర్? ఐ జస్ట్ వాంట్ ఇంట్రడ్యూస్ ఒక, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో ఒక ఫిల్మ్ అనేది కరెంట్ హ్యాపెనింగ్స్ మీద తీసింది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు లక్ష్మీ సెంటర్ కూడా ఒక 25-30 years బ్యాక్ ఉన్న స్టోరీ, బట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ జరుగుతున్నాయి, నిన్న జరిగినాయి, మొన్న జరిగినాయి కూడా ఈ సినిమాలో ఉన్నాయి, అదొకటి. ఇంకోటి, ఫస్ట్ టైం ఎవర్ ఒక ట్రైలరు 2 parts కలిపి ఒకే ట్రైలర్ చేసాం, ఎందుకంటే దానికి కారణం 2 cinemas ఆల్మోస్ట్ 1 week తేడాలో రిలీజ్ అవుతున్నాయి, అందుకని క్యాంపెయిన్ ఓవర్లాప్ అనేది మీనింగ్ లేదు కాబట్టి రెండింటికి కలిపి ఒకే క్యాంపెయిన్ చేస్తున్నాం. సో రెస్ట్ ఆఫ్ ఇట్ విల్ టాక్ ఆఫ్టర్ యూ సీ ద ట్రైలర్. థ్యాంక్స్. ట్రైలర్ లాంచ్. మామూలు గెలుపు కాదు, ఇంకో 10 ఏళ్ళు మనం అతని నీడను కూడా టచ్ చేయలేము. లోకేషే ఈ పార్టీని నడపాలన్న పట్టుదలతో మీరు ఈ పార్టీని నాశనం చేస్తున్నారు. ఆ జగన్ని కిందకు లాగడానికి మనకత్ర కావాలి. ఎన్ని మాటలన్నా నాకు ఇంకా గుర్తుంది, వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. మన కన్న కొడుకును అలా తిప్పిన అతనితో మీరు చేతులు కలుగుతారా? ఎంతో బలమైన పులి సింహం కంటే మనకి పాము ముసలంటే ఎక్కువ భయం ఎందుకేస్తుంది? వాటి కళ్ళల్లో ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ లేని పాము ముసలే కాకుండా నాకు తెలిసిన 3rd జీవి చంద్రబాబు నాయుడు. దుక్కిసలాటలో చాలా మంది చచ్చిపోవటానికి అవకాశం ఉంది బాబు గారు. ఆ సంగతి పోలీసులు అధికారులు చూసుకుంటారు. మన బ్రాండింగ్ మనం చూసుకుందాం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచ్చాయ్ గూగుల్ CEO అయ్యారంటే కారణం ఇంగ్లీష్. వాడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మన నారాయణ స్కూల్స్ పరిస్థితి ఏంటి? సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేనా? పోయినసారి ఒక్క నేను నిలబడతాను, నిర్ణయం నాదే కదా. అదేమైంది? అందుకే అప్పటి నుంచి నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదనే నిర్ణయం నేను తీసుకున్నాను.
మన చుట్టూ ఉన్న వాళ్ళు నాపై పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే. చూడు కళ్యాణ్, కొత్త అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే. నా కోసం వచ్చి జనాన్ని లోకేష్ కి చేయకుండా వలను నేను మీకు చేసే సహాయం అయితే మరి మీరు నాకు చేయబోయే సహాయం ఏంటో? ఏ సహాయానికి ఏం కావాలి? సీఎం ప్రజలని మోసం చేస్తే శిక్ష ఎవరికైనా తప్పదు అన్న భయం ప్రతి లీడర్ కి తెలియాలి. ఇది మామూలు గెలుపు కాదు, ఇంకో పదేళ్ళు మనం అతని నీడను కూడా టచ్ చేయలేదు. లోకేషే ఈ పార్టీని నడపాలన్న పట్టుదలతో మీరు ఈ పార్టీని నాశనం చేస్తున్నారు. ఆ జగన్ని కిందకు లాగడానికి మరకత్తర కావాలి. ఉన్నంది ఎన్ని మాటలను నాకు ఇంకా గుర్తుంది, వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. మన కన్న కొడుకును అలా తిప్పిన అతనితో మీరు చేతులు కలుగుతారా? ఎంతో బలమైన పులి సింహం కంటే మనకి పాము ముసలంటే ఎక్కువ భయం ఎందుకేస్తుంది? వాటి కళ్ళల్లో ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ లేని పాము ముసలే కాకుండా నాకు తెలిసిన మూడో జీవి చంద్రబాబు నాయుడు. దుక్కిసలాటలో చాలా మంది చచ్చిపోవటానికి అవకాశం ఉంది బాబు గారు. ఆ సంగతి పోలీసులు అధికారులు చూసుకుంటారు. మన బ్రాండింగ్ మనం చూసుకుందాం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచ్చాయ్ గూగుల్ సీఈఓ అయ్యారంటే కారణం ఇంగ్లీష్. వాడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మన నారాయణ స్కూల్స్ పరిస్థితి ఏంటి? సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేనా? పోయినసారి ఒక్క నేను నిలబడతాను, నిర్ణయం నాదే కదా. అదేమైంది? అందుకే అప్పటి నుంచి నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదనే నిర్ణయం నేను తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్. మన చుట్టూ ఉన్న వాళ్ళు నాపై పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే. చూడు కళ్యాణ్, కొత్త అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే. నా కోసం వచ్చే జనాన్ని లోకేష్ కి చేయకూడదు అనడం నేను మీకు చేసే సహాయం అయితే మరి మీరు నాకు చేయబోయే సహాయం ఏంటో? ఏ సహాయానికి ఏం కావాలి? సీఎం ప్రజలని మోసం చేస్తే శిక్ష ఎవరికైనా తప్పదు అన్న భయం ప్రతి లీడర్ కి తెలియాలి. వాట్ అన్ అమేజింగ్ ట్రైలర్ సార్. సీరియస్లీ, ఒక టూ మూవీస్ ని మీరు మిక్స్ చేసి కట్ చేసి ఇలా ట్రైలర్ రిలీజ్ చేశారు. వాట్ అన్ క్రియేటివిటీ. అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ అ క్వశ్చన్, ఇంత క్రియేటివిటీ అసలు మీలో ఎలా అని చెప్పి సార్. యా, బట్ యా, వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ వ్యూహం వచ్చేసి 23rd రిలీజ్ అవ్వబోతుంది. అండ్ శపథం వచ్చేసి March 1st రిలీజ్ అవ్వబోతుంది. విత్ఇన్ అ 1 week స్పాన్లో సార్, 1 week స్పాన్లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు కొంచెం లైక్ ఏదైనా అంటే మీరు ఆబ్వియస్లీ భయపడరు. ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ యూ అండ్ వీ ఆల్ నో యూ లవ్ ఛాలెంజెస్ అని చెప్పి. సో మీరు ఎలా అనుకుంటున్నారు 1 week టైంలో? హౌ ఆర్ యూ ఫీలింగ్ ఫర్ దిస్? ఓకే సార్, ఓకే సార్.
ఈ ట్రైలర్ చూసాక నాకైతే ఒకటి ఇప్పుడే ఇట్లా మైండ్కి వచ్చింది, వోడ్కా విత్ సోడా అనే కాంబినేషన్ వచ్చింది. అంటే రెండు సినిమాలు ఒకటే ఒక మిక్స్ కొట్టారు కదా సార్ అలా అని చెప్పి. అండ్ సార్ మీరు అన్నట్టు నిజంగానే ఒక్క వన్ వీక్ స్పాన్లో ఎవ్వరు కూడా ఇలా రిలీజ్ అయితే ఇప్పటి వరకు చెయ్యలేదు. మళ్ళీ ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఆర్జీవీ గారే చేస్తారనుకుంటా. సో కెన్ వీ హ్యావ్ ద సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ గారు అండ్ ద ప్రొడ్యూసర్ దాసరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కెన్ వీ హ్యావ్ యూ హియర్? దాసరి కిరణ్ కుమార్ గారు హియర్. సారీ సార్, ఐ హావ్ అడ్రెస్డ్ మీ పేరు సర్ నేమ్ తోటి, సారీ ఫర్ దాట్. సో సార్ హియర్ ఇస్ ది మైక్. Yes, 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 I got it. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళెవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పను, కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను. అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కలకళలాడిపోతూ ఉండి, ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ కాంట్ టెల్ యూ. ఇప్పుడు ఎంత ఎందుకు చేస్తున్నానంటే అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళు తెలియట్లేదు. ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే, మేము ఎప్పుడో నేను కిరణ్ గారు పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే, లోకేష్ చేసిన పిటిషన్ వలన ఆ డీలే జరిగింది, వాటెవర్. కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే లోకేష్ ఎంత తెలివంటే తనకి తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేన్ని చేయలేరు. ఇప్పుడు డీలే చేయగలుగుతారు ఏ సినిమాని ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు, కానీ ఆపటం అనేది జరగదు. తను ఏం చేశాడంటే ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే డిసెంబర్లో ఎప్పుడు ఈ పాటికి మర్చిపోయేవారు, దాన్ని తనే లాగి లాగి ఎలక్షన్ దగ్గర తీసుకొచ్చాడు. అది తన గ్రేట్ తెలివి. ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకా అది దీని తర్వాత ఇంకా మీరు అడగండి క్వశ్చన్స్. డేట్స్ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అంత చేస్తే ఓకే. 23rd February అనేది వ్యూహం సినిమా వస్తుందండి. శపథం సినిమా March 1st ఎగ్జాక్ట్లీ 1 week డిఫరెన్స్లో రెండు వస్తాయి. సార్ ఇప్పుడు వ్యూహం సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా 2వ వారం రన్ అవుతున్న టైంలో శపథం వస్తే రెండు దెబ్బతింటాయి కదా? రెండు సినిమాలు ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఒక సినిమా ఇంకో సినిమాని దెబ్బ కొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ఈ సినిమా పక్కన పెట్టేసి మీకు రెండు సినిమాలు నచ్చితే రెండు చూస్తారు, లేకపోతే రెండు చూడరు. అదేమి ఇది లేదు, అది అబ్సల్యూట్గా ఒక సినిమా ఇంకో సినిమాని ఎఫెక్ట్ చేయటం అనేది ఊరికనే ఒక స్పెక్యులేషన్ చేస్తారు, కానీ ట్రూత్ లేదు దాంట్లో. కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బెటర్గా ఉండేదేమో అని. అది మీ ఉద్దేశం, మా ఉద్దేశం కాదు. ఎందుకని? ఎందుకు చెప్పి చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ అంటే ఊరికి ఉదాహరణ చెప్తున్నా, ఒక సినిమా మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే పార్ట్ 2 రేపు రిలీజ్ అనేది చూస్తారు కదా, నచ్చకపోతే ఎలాగో చూడరు.
అప్పుడు ఇంకా ఆ గ్యాప్ అనేదాన్ని మీనింగ్లెస్ క్వశ్చన్ అది. యా వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో, థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దానికి. ఓకే, లోకేష్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు. అలాగే సీన్స్ వైజ్గా సెన్సార్ వాళ్ళు కట్ చేసినటువంటి సీన్స్ ఏంటి, ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయింది ఏంటి లేకపోతే గెయిన్ అయింది ఏంటి, ఇంకా బెటర్ అయింది ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ అండి, ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి. ఉట్టి థియేటర్లో చూడటం అనేదే కాదు కదా పాయింట్, ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది. అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్, అదని నేను తప్పట్లేదు. కానీ వాళ్ళు చేసిన కట్స్ వాట్ ఎవర్ అయితే మొలాన దాని మొలాన సినిమా ఎఫెక్ట్ అనేది ఏమీ తగ్గదు. యా అసలు ఏమేమి కట్ చేశారు వాళ్ళు చెప్పిన అభ్యంతరాల పట్ల మీకున్నటువంటి ఇదేంటి? అది ఓకే, మీ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నటువంటి ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఏమి మిస్ అవ్వలేదనేది ఉందా? 100% లోకేష్ మీద ఒకటి. ఎందుకు లోకేష్నే టార్గెట్ చేస్తున్నారు? కానీ ఆయన మమ్మల్ని టార్గెట్ చేశాడు కాబట్టి అంతే కదా. ఇప్పుడు మీ ఎవరు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం కదా. అంటే లోకేష్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ట్రైలర్లో ఆయన డైలాగులు ఎక్కువ పెట్టారా? ఇంతకుముందు దాంట్లో ఆయన డైలాగులు తక్కువ ఉన్నాయి. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. అది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం మీరు అర్థం చేసుకుంది కాబట్టి ట్రైలర్లో ఏమి ఎలా అర్థమైందో మీరు చూసుకోవాలి. సో ఇంకోటి, యాత్ర టూలో వైఎస్ షర్మిల గారి క్యారెక్టర్ లేదు, ఇందులో పెట్టారా లేదా? ఇప్పుడు యాత్ర టూ నేను సినిమా చూడలేదండి, బట్ ఇందులో ఉన్నారు షర్మిల గారు ఉన్నారు. ఎలా ఉంటారు, పాజిటివ్గా ఉంటారా నెగిటివ్గా ఉంటారా? ఎవ్వరూ దీంట్లో పాజిటివ్ నెగిటివ్గా ఉండరు. జగన్ ఒక్కడే నెగిటివ్గా ఉంటారు, మిగతా అందరూ పాజిటివ్. నెగిటివ్ ఒకరు, జగన్ ఒక్కరు నెగిటివ్గా ఉంటారు. ఎస్, ఎవరికి నెగిటివ్గా ఉంటారు? ఎవరికి వాళ్ళకి నెగిటివ్గా ఉంటారు. నేనేదో అతి తెలియదు అంటే మీరు పట్టేశారు అది అది అట్లా కదండి. ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ అనేటువంటిది తెలుగుదేశానికి ఏ మేరకు ఉండబోతుంది, మీరు తెలుగుదేశం విజయావకాశాలను ఎంత దెబ్బ కొడుతుంది, వైఎస్ఆర్సిపి విజయావకాశాలను ఎంత మెరుగుపరుస్తుంది అంటే ఆ ఈక్వేషన్ ఏం చెప్తారు? సరే ఇప్పుడు అది చెప్పడానికి నేను జ్యోతిష్యుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు, ఏమీ కాదు. సో ఐ ఫీల్ అంటే ఎవెన్షువల్గా నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ సినిమా అనేది నా ఒక ఒపీనియన్, నా ఒక బిలీఫ్ సిస్టమ్. అంటే మన అందరికీ ఒక పబ్లిక్స్ డొమైన్లో ఉండే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు మనకి ఏమైతే తెలుసో దాని మీద నా ఇంటర్ప్రిటేషన్, ట్రూ ఇన్సిడెంట్స్, ట్రూ క్యారెక్టర్స్ మీద. సో దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అనేది ఇంపాసిబుల్, అంటే నేను గేజ్ చేయలేనది. గతంలో ఎవరు చేశారంటే నాకు ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి నాకు సెన్సార్ విషయంలో చేశారు, దావూద్ అబ్రహీం. దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడు అన్నారు, ఇప్పుడు ఎవరు చేశారు సార్? ఇది ఎన్టీఆర్ గారు చేశారు. ఎస్, ఆర్జీవి గారు క్యారెక్టర్కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు, కానీ ఇందులో ఒక క్యారెక్టర్ అంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్కి సంబంధించి యాత్ర టూలో ఉన్నామే కొంచెం బాగా పర్ఫెక్ట్ అయ్యారని ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు. మీరు ఆమెను మిస్ అయ్యారనే ఫీలింగ్ మీకు కలిగిందా? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా తను అనుకున్న తన దృష్టిలో తనకున్న క్యారెక్టర్లు తనకున్న సెన్సిబిలిటీలు తీసుకుంటాడు, అందుకని వేరే సినిమా గురించి చేయను. నేను తీసుకున్న అన్ని క్యారెక్టర్లు ఆయన ఆవిడ ఒక్కరే కాదు, అందరూ కూడా దీనికి సూటబిలిటీ అనుకునే తీసుకున్నా. అర్జీవ్ సార్, ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్లో అన్నిట్లో ఏదో ఒక విషయం మిస్ అయ్యింది, అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడమో లేకపోతే లో పార్టీస్ నేమ్ కానీ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది. మీరు మాత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతి విషయం ఎలా ఉందో అలా తీసినట్టుంది అండ్ అదే ప్రొజెక్ట్ చేసినట్టుంది. సో దానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి? సెన్సార్ నుంచి ఏమైనా ఇష్యూస్ రాలేదా? అంటే ఇప్పుడు సెన్సార్ ఏం చెప్పింది, మేము చేసాం అనేది అది ఇప్పుడు అనవసరం అండి, ఎందుకంటే అది అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు ఒక అంటే టోటల్ ఇది మాకు రిట్ పిటిషన్ మేము ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ 19 కాన్సెప్ట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఇంటర్ప్రిటేషన్లో తీయటానికి ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక హక్కు ఉంటుందని చాలా క్లియర్ కట్గా ఆర్డర్లో ఇచ్చింది. సో ఆ బేసిస్ బట్టి జరిగింది. ఏం జరిగినారు రాము గారు, ఒక క్వశ్చన్ అండి. రెండు సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా, ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిదే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే, మీరు ఏం తీసారని మాకు తెలియదు. సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్తుందా, నాన్ లీనియర్లో అటు ఇటు అవుతుందా?
ఐ మీన్ మోర్ ఆర్ లెస్ లీనియర్ అండి, బట్ సమ్ పార్ట్స్ ఉన్నాయి, చాలా చిన్న పార్ట్స్ నాన్ లీనియర్ ఉన్నాయి. దర్శక్ కిరణ్ కుమార్ సార్, ఒకేసారి రెండు వారం వారం తర్వాత వారం రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది థియేటర్స్లో ఎన్ని థియేటర్స్ మ్యాక్సిమం వేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 500+ థియేటర్స్ చేద్దామని ఆలోచన. ఇది 2 మూవీస్ కంటిన్యూటీ. అంటే ఇక్కడ వ్యూహం సినిమా ఒకవేళ హిట్ అవుతే, హిట్ అయ్యి సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయితే అప్పుడు సపదానికి 100% పెద్ద హిట్ అవుతుంది. సపదానికి థియేటర్లు తగ్గుతాయి కదా. కంటిన్యూస్గా ఆంధ్రాలోనే 1200 థియేటర్స్ ఉన్నాయండి. పెద్ద హీరోల సినిమాలు ఏమీ ఆ డేట్స్లో ఎక్కడ రిలీజ్ అయ్యే దరిదాపులో లేవు. దాని తగ్గట్టుగానే భగవంతుడు అన్ని మనకు సమకూర్చినట్టు ఉంది ప్రస్తుత సిచ్యువేషన్. భగవంతుడు లోకేష్ కూడా. ఓకే సార్. అది అది వర్మ గారు, అంటే ఇట్ సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు, శపథంలో ఏం చెప్పబోతున్నారు, అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా, చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు, ప్రతిపక్షాలు అడ్డుకోవడం లాంటి? రెండిట్లో ఏం చెప్పబోవట్లేదు, కేవలం చూపించబోతున్నా. అదే ఏం చూపిస్తారు అనేది ఇప్పుడే చెప్పేస్తే ట్రైలర్ చూపించేగా మళ్ళీ ఇంక సినిమా ఎందుకు చూడటం? అంటే ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది కదా ఏంటి కాంటెక్స్ట్ అనేది. యా సో ఆబ్వియస్లీ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరింగిన్ సెరమనీ వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది, స్వెరింగిన్ సెరమనీ నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ట్రైలర్లో చూస్తే రెండు ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా లోకేష్ కనిపించట్లేదు. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు లోకేష్ సీన్ చూపించాలి కదా. అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడు, దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక మహా మాయ మహా ఏముంటుందని ఇది యా ఆరా ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం. అదే ఒక సీన్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న సీన్లో అంటే ట్రైలర్ ప్రకారం అన్నం కలిపేది లోకేష్ షాటేనా? అది నాకు తెలియదు. అది మీరు అంటే అది పప్పనం తింటున్నాడు ఎవరో మరి పప్పనం అందుకని ఇంకేం చెప్పను నేను. సార్, దేశం మొత్తం మీద సంచలనాల సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఒక పేరుని మాత్రమే పదే పదే తప్పిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు మిమ్మల్ని నారా లోకేష్? డిస్టర్బ్ కదా సార్, మంచి చేశాడు. ఇప్పుడు మీరు దేవుడి పేరు ఎందుకు తలుచుకుంటారు మాటి మాటికి? దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా, మంచి చేసిన లోకేష్ మీకు ఊహించినంత మంచి చేశాడు మాకు. వర్మ గారు, మీ సినిమా కంటే ముందు రాజధాని ఫైల్స్ అని ఇంకో సినిమా రాబోతుంది రైతుల నేపథ్యంగా, ఆ సినిమాని చూస్తారా జనాలు ఈ సినిమాని చూస్తారా? అది నాకు అడగదు, అది జనాలను అడగాలి మీరు. సార్, వాళ్ళ మూవీకి ఇందాక మాట్లాడుతూనే దీనికి ముందే పోటా పోటీగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, ఎవరు ముందు డిసైడ్ అయ్యారో మాకు తెలియదు కానీ, అయితే వాళ్ళకి సెన్సార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న షాట్లో కనిపించినా కూడా దాన్ని తీయాలి అని చెప్పి సెన్సార్ వాళ్ళు చెప్పారంట. బట్ మీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి యాస్టీస్ నేమ్స్ పెట్టారు వాళ్ళ. ఇప్పుడు అది మీరు సెన్సార్ అడగాలి, ఎందుకంటే ప్రతి సినిమాని వేరే వేరే కమిటీలు చూస్తారు, ఆ వేరే వేరే కమిటీల అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి. అది సినిమా అది సెన్సార్ బోర్డుకి సంబంధించిన ప్రాబ్లం. కమిటీలు ఎవరు ఏవైనా కానీ చట్టం అనేది ఒకటే కదా. ఏమి ఉండదు, అది అదే కదా ప్రాబ్లం, అదే ప్రాబ్లం సెన్సార్లో అసలు అదే ప్రాబ్లం. కానీ దాన్ని ఎవరు అడ్రస్ చేయట్లే. ఆర్జీవ్ సార్, సరే ఇన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాలు తీశారు అండ్ ప్రీవియస్గా బయోపిక్స్ కూడా తీశారు, ఒకవేళ మీ మీద మీరు బయోపిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో, అండ్ దానికి టైటిల్ ఏమనుకుంటున్నాను? ఇప్పుడు నా మీద సినిమా ఇంపాసిబుల్, ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక సినిమా తీయాలంటే ఒక బయోపిక్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది నాలుగు లేదు, ఎందుకంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను, దేన్ని సీరియస్గా తీసుకున్న వాడి మీద సినిమా తీయటం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. యా నా ఇమేజ్ నేను సీరియస్గా తీసుకోను కాబట్టి. యా అంటే శర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందంటున్నారు కదా, ప్రస్తుతం చూస్తుంటే శర్మిల మరి ఇప్పుడు యాంటీగా మారిపోవడం కూడా జరిగిపోయింది, మరి దీన్ని ఎలా చూపిస్తుంది? అది మీ సినిమాలు చూడాలి మీరు, అది నేను అదే చెప్తున్నాను. వర్మ గారు, అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా, ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా? ఏ ఎపిసోడ్ అండి? రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూ రిలీజ్ అవునా కూడా ఈరోజు నైట్ చెప్తున్నా ఏదైనా జరగవచ్చు. అది లోకేష్ గారు చెప్పాలి. అంటే ఇంకా
ఎపిసోడ్ పులిసా పడుతుంది అనుకుంటున్నారా? ఇది అది ఎవరికి తెలియదు కదండి, మీకు తెలిసి ఉంటుంది, నాకంటే తెలుస్తుంది, నాకు అప్పుడు అప్పుడు తెలియదు కదా జరిగినప్పుడు కూడా. ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను, ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసిన అన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైటో లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం అని ఉందా? చెప్పండి సార్ అరుణ్ గారు. 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థం అవుతుంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉండదుగా, ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడి ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థం అవుతారు. అంత తాగారు సార్ వర్మ గారు. కిరణ్ గారు, ఒక సినిమా రిలీజు ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్గా అది రిలీజ్ ఇది ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్గా చాలా దెబ్బ కొడుతుంది, ప్రొడ్యూసర్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. హౌ యూ ఫేస్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్? అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించే దిగానండి. లోకేష్ అడ్డం పెడతాడని ఆగిపోతుంది, లోకేష్ అని కాదు, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, ఏదన్నా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉండొచ్చు, కారణాలు ఏమైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీయే సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా సిబిఎఫ్సి ముంబైకి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది, అది తన కంప్లైంట్. ప్లస్ సిటీ సివిల్ కోర్టులో సినిమా మీద ఓటీటీ మీద స్టే తీసుకుని వచ్చారు. తను ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఇలా నడి రోడ్డుకి వచ్చి ఒక సినిమాని ఆపడానికి ప్రయత్నం చేశాడంటే తనకి శక్తి వంచన లేకుండా ఎక్స్ట్రాడినరీ అడ్వకేట్లను పెట్టి, హైలీ పేమెంట్ ఉన్న అడ్వకేట్లను పెట్టి ఒక 3.5 నెలల పాటు అదే పనిగా రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రేపు ఎలక్షన్లో ఏం చేయాలా, క్యాండిడేట్లు ఎవడ పెట్టాలా, ఎవరితో ప్రయాణం చేయాలా అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని ఆపటమే తన జీవితాశయంగా తను ఎంచుకున్నాడు. అది తను తీసుకున్న ఈ 3 నెలలుగా తన డ్యూటీ తెలుగుదేశం పార్టీ తరఫున. దానిలో ధర్మం అంటే ఒకటి ఉంది, కొంచెం లేట్ అయినా కానీ ధర్మం గెలిచింది. న్యాయస్థానాలన్నీ కూడా కింద కోర్టులు, కింద 2 సిటీ సివిల్ కోర్టు అవనేయండి, సింగిల్ బెంచ్ అవనేయండి, చివరికి డివిజన్ బెంచ్కి వచ్చిన చీఫ్ జస్టిస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గౌరవనీయులు ఒక ధర్మంగా తీర్పిచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కానీ Article 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మా అభిప్రాయాల్ని మేము ఎలా అయినా చెప్పుకోవచ్చు, అది ఒకరికి ఇబ్బంది లేకుండా తెలియజేయాలనే ఒక ఉద్దేశంలో. దాంట్లో 100కి 100 మందికి దాంట్లో నచ్చాలని లేదు, కొంతమంది వాళ్ళకి అది ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది దాన్ని అనుకూలంగా తీసుకోవచ్చు. అది మనకి పబ్లిక్ డొమైన్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఆ హక్కుని నేను ఉపయోగించుకున్నాడు చేశారు అని చెప్పి మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అల్టిమేట్గా ఏమైంది, ధర్మం గెలిచింది. ఈరోజు రిలీజ్కి రాబోతుంది భగవంతుడి ఆశీస్సులతో. ధర్మం గెలిచింది కరెక్ట్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ధర్మం అంటున్నాను, ఎంత మీరు ఫైనాన్షియల్గా కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని కార్యాలు మనం చేపట్టినప్పుడే అన్నిటికీ సిద్ధమయ్యే ఆ కార్యక్రమాన్ని చేపడతారు ప్రతి మనిషి. దాంట్లో 100 మంది లోకేష్లో చట్టం పడినా కానీ అల్టిమేట్గా గెలిచే ధర్మమే, దాన్ని నమ్ముతాను, ముందుకెళ్తున్నాం దర్శాలు. దానికి మా డైరెక్టర్ గారు ఇక 100 ఏనుగులు అంటే అంత బలం ఉన్నవాడు, ఒక సింహం గుండెకెళ్ళాడు, ఇలాంటివన్నీ ఆయన ఎన్నో చూసి చూసి వచ్చి ఇక్కడికి వచ్చినాడు. అందువలన అలాంటి బలమైన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మనకి ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి ఉంటుంది. దాని ప్రకారం అన్నీ కలగలిపి ఈరోజు అల్టిమేట్గా ఈ సినిమా ముందుకు తీసుకురాబోతున్నా అని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చివరికి ఫిగర్ అయితే చెప్పలే కానీ దీనికి ఒక మంచిది చెప్పారు. ఈ ఎక్స్టెన్షన్ చెప్తాను ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది. ఇప్పుడు సపోజ్ మేము డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మా దృష్టిలో 100 వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, ఒక నిమిషం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ డీల్ ఏం వలన ఒక 25 రూపీస్ ఎక్కువైంది ఓకే కాస్ట్లో, కానీ లోకేష్ ఇచ్చిన పబ్లిసిటీతో అది 200 అయింది. అది 1 పాయింట్. ఇప్పుడు మొన్న యాత్ర 2 అనేటువంటి సినిమా రిలీజ్ అయింది, దాంట్లో కూడా ఒక జర్నీ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ ఎ అపోజిట్ లీడర్గా,
ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని కానీ ఎవరిని ఒక బిలో ద బెల్ట్ అన్నట్టుగా కానీ లేకపోతే ఇండీసెంట్గా కానీ ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు. ఒక డీసెంట్ జర్నీని ప్రతిపక్షాన్ని విషయంలో కూడా ఎస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే లెవెల్లో అనిపించింది. ఎక్కడ ఇది పొలిటికల్ హల్చల్ అంటారు, ఆ హల్చల్ అనేది ఎక్కడ కనిపించలేదు. బట్ మీ సినిమాలో ఒక వార్ లాగా ఒక దడ్దళ్లాడిస్తాం అనేది కనిపిస్తుంది. ఎందుకు ఆ టైప్ ఆఫ్ టేకింగ్ అనేది? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇప్పుడు నేను వేరే సినిమాని గురించి నేను ఐ డోంట్ వాంట్ కామెంట్, బట్ నా జనరల్ బిలీఫ్ అనేది ప్రతిపక్షాలను విమర్శించడం లేకపోతే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ఫోర్స్ అనేది ఫిల్మ్లో లేకపోతే ఫిల్మ్ తీయటం అనేది మీనింగ్లెస్ అన్న ఫీలింగ్. అది నా ఒపీనియన్. బికాస్ అలాగా నేను తీసిందే దానికోసం. యాక్చువల్గా నేను ఈ సినిమా తీసింది ముఖ్యంగా జగన్ గారి కోసం కాదు, సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కోసం తీశాను యాక్చువల్గా, యూనో. సో ద పాయింట్ ఈజ్ మీరు కౌంటర్ పాయింట్ అనేది మీరు రీసెర్చ్ చేయగలిగితేనే మెయిన్ పాయింట్ కన్వే అవుతుంది. ఓకే, ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఒక దాసరి కిరణ్ చెప్పినట్టు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇఫ్ యూ కెనాట్ అఫెండ్ సంబడి ఎల్స్ యూ డోంట్ నీడ్ ద ఫ్రీడమ్, యూనో. ఇప్పుడు మీరు ఇప్పుడు లోకేష్ మెయిన్ పాయింట్ ఏంటి, మమ్మల్ని కించపరుస్తున్నారు లేకపోతే మా ఫాదర్ని ఏదో అంటున్నారు అంటే వాళ్ళు పొద్దున్న లెగిస్తే జగన్ సైకో, జగన్ బాబాయ్ని చంపేశాడు, గొడ్డలు ఇది, దొంగ, మోసగాడు, వాళ్ళు రియల్ టైంలో టీవీలో మీటింగ్లో స్పీచ్లు చెప్తూ ఉంటారు. ఇది సినిమా అనేది ఫిక్షనల్, దాంట్లో రామ్ గోపాల్ మా ఇంటర్ప్రిటేషన్లో ఆడు ఏదో అంటూ ఉంటే అది నా నోరు నొక్కేయాలన్న ఆలోచన ఉండి తన నోటితోటి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన దానికన్నా 10 రేట్లు అంటే అంతకన్నా స్టూపిడిటీ ఉంటుందా? సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ద కోర్ట్ అండర్స్టూడ్ ద కేస్. యా అర్జీ గారు, సార్ అర్జీ గారు, యా పాము ముసలికి ఎమోషన్ ఉండదు, నేను చూడని మరో జీవి సిబిఎన్ గారు అని చెప్పి అన్నారు. అంటే మీరు ఏ కోణంలో మరో జీవి అని పోల్చారు సిబిఎన్ గారు? చెప్పాను కదండి క్లియర్గా. సి ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడైనా పాము మసలి కళ్ళు బ్లించేవి ఎప్పుడై, ఎప్పుడు ఒక ఎఫెక్షనేట్ ఆస్పెక్ట్ అనేది చూడం. మీకు టైగర్ ఉందనుకోండి, ఆ పులి పిల్లలతో కొంచెం ఆడుకుంటుంది, ఏదో నాకుతుంది, ఏదో కొంచెం ఇది చేస్తూ ఉంటుంది, పులి కానీ సింహం కానీ. స్నేక్ అనేది మీరు ఆ ఎమోషన్ చూడరు ఇప్పుడు, ఒకటి ఆ కళ్ళు అది అది అలాంటి సిమిలారిటీ నాకు అనిపించింది. యా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పీకే గారి వాయిస్ అంటే చాలామందికి అది నెగిటివ్గా అనిపించవచ్చు, అంటే అది ప్రాపర్గా లేకపోవడం అనిపించవచ్చు, అంటే అది ఎందుకు అలా పెట్టడం జరిగింది? ఈ ఫైనల్గా వన్ యూఆర్ మేకింగ్ ఏ ఫిలిం యూ హ్యావ్ టు అంటే మీకు బెస్ట్ ఏది పాసిబుల్ ఉందో అది చేయగలుగుతారు. రాము గారు ఒక క్వశ్చన్ అండి. సో మీకు డిలే అవ్వడం వల్ల సినిమాకి వాల్యుయేషన్ పెరిగింది, ఇప్పుడు బాగా పబ్లిసిటీ పెరిగింది అని చెప్తున్నారు కదా, సో రేపు 23 తారీఖుకి సినిమా టికెట్ రేట్లు సేమ్ ఉంటాయా, కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా అడగొచ్చా గవర్నమెంట్? అది 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 అట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద మార్కెట్ అండి. అది దీని మొలాన దాని దీనికి డిమాండ్ పెరిగింది కదా, అలా ఏమి ఉండదు. టికెట్ ప్రైసింగ్ దానికి అప్పుడున్న ఆస్పెక్టు, ఇందాక ఆయన చెప్పినట్టు వేరే సినిమాలు ఉన్నాయా, ఇది ఒక్కటే ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి డిసైడ్ చేస్తారు అండి. నార్మల్ టికెట్ రేట్స్ ఉంటాయా? టికెట్ నార్మల్ రేట్ నార్మలే అది కాదు, నేను అది చెప్తున్నా. ఆ పర్టిక్యులర్ టైంలో ఇంకా మనకి ఒక 12 డేస్ ఎంతో టైం ఉంది, ఆ టైం వచ్చేసరికి ఎంత హైప్ ఉంది లేకపోతే వేరే సినిమాలు ఏమున్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ తోటి లాస్ట్ మినిట్లో తీసుకుంటారు డిసిషన్స్ 2-3 డేస్ ముందు. అంటే పర్టికులర్గా 23నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, దీని వెనకాల ఏదో పర్టికులర్ రీజన్ ఉంది అని అందరూ అంటున్నారు.